ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి నా కెరీర్లో సంభవించిన అత్యంత ఇష్టమైన సినిమా, అత్యంత మంచి సినిమా. దీంట్లో నాకు ఇష్టమైన పాటలు చాలా ఉన్నాయి, నేను కంపోజ్ చేసినవి. ముఖ్యంగా రెండు పాటలు, ఒకటి ప్రీ క్లైమాక్స్లో వచ్చే ఒక మంచి శాడ్ సాంగ్, అండ్ లవ్ సాంగ్. ఈక్వల్లీ ఈ పాట కంపోజిషన్ అంతా అయిపోయిన తర్వాత, వర్క్ అంతా అయిపోయిన తర్వాత, రికార్డింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత అత్యంత తృప్తి నాకు ఈ 20 ఇయర్స్ ఆఫ్ మై కెరీర్లో నాకు ఏ పాట నాకు ఇవ్వలేదు. అంత అద్భుతమైన పాట నా గుండెలో చాలా 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 ఏళ్ళు పట్టు, చాలా సంవత్సరాలు అది ఉండిపోద్ది. సేమ్ అలాగే మీరు విన్న తర్వాత ఇట్ విల్ స్టే ఇన్ యువర్ హార్ట్స్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ అని నేను నమ్ముతున్నాను. ముఖ్యమైన ఇద్దరు మనుషుల గురించి నేను మాట్లాడాలి. పాట వరకు ఒకటి లిరిక్స్ రాసిన లక్ష్మీ భూపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. కనుల చాటు మేఘమ ఈ పాట విన్న తర్వాత ఆయనతో అన్నాను, నేను చాలా ఏమంటారు ఎగ్జాజరేటెడ్గా ఎట్ దిస్ మూమెంట్ అనిపించవచ్చు కానీ, కొంచెం అతిగా అనిపించవచ్చు కానీ, ఈ పాటకి ఖచ్చితంగా మీకు అండ్ పాడిన ఈ పాట పాడిన ఆభాస్, జోషికి కూడా, ఇద్దరికి కూడా నేషనల్ అవార్డు ఆ రేంజ్ పురస్కారాన్ని మీరు అందుకుంటారండి. అందుకోవాలని కోరుకుంటాను, బట్ అందుకుంటారన్న నమ్మకం అయితే చాలా ఎక్కువ ఉందండి అని చెప్పి నేను ఆయనతో అనటం జరిగింది. ఆభాస్ జోషి నాకు తెలియదు తనెవరు. నేను ఇన్స్టాగ్రామ్లో శ్రీనివాస్ గారు నాకు పలానా సింగర్ ఉన్నారండి, ఈ సింగర్స్ ఎవరితో పాడించాలని డిస్కషన్ వచ్చినప్పుడు ఆభాస్ గురించి చెప్పడం జరిగింది. అండ్ ఐ టు హర్డ్ ఇన్స్టాగ్రామ్ తన ప్రొఫైల్లోకి వెళ్ళి విన్నప్పుడు అసలు నాకైతే మర్చిపోయింది తన వాయిస్ విని. అంత అద్భుతమైన వాయిస్, అంటే ఎలా పాడతాడంటే ప్రతి పాట కూడా తను నేను విన్నవి ఇదే ఆఖరి రోజేమో, ఇదే లాస్ట్ ఛాన్స్ ఏమో, నాకు మళ్ళీ పాడడానికి అవకాశం రాదేమో, దీన్ని ఎంతో ప్రేమగా ఎంతో భక్తిగా ఎంతో ఇష్టంగా పాడాలన్నట్టుగా పాడుతున్నాడు తను ప్రతి పాట. సినిమాతో పాటు ఈ పాటలు కూడా ఎక్కువ రోజులు మీ హృదయాల్లో ఉండిపోతాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎస్, అండ్ వన్స్ అగైన్ శ్రీనివాస్ అవసరాల కాంబినేషన్ అంటే నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. నేను ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ హిస్ కాల్ ఆల్వేస్. ఆ మ్యాజిక్ మళ్ళీ క్రియేట్ అవుతుందని ఎంతో నమ్మకంతో ఉంటాను నేను. ఈ సినిమా కూడా అలా జరిగిందని నా నమ్మకం.